జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్ మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది జగన్ మోహన్ రెడ్డి గారిది కాదు దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇల్లు కట్టుకొని కూచోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకు కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమిడియట్ గా సహాయాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కాల్మనీ సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగేవల్లే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడటం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలు లాంటి వాళ్ళు ఉన్మాదులు అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడ్పించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తారని అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రని చేసి ఈచి ఈచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నింటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు
పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. మూడు సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక ఆర్టిస్ట్ బయటకు వచ్చి నిన్నంతా కూడా ఓ తెగ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడి ఏదేదో మాట్లాడింది. నేను వాళ్ళకి 2-3 క్వశ్చన్స్ వేస్తున్నా. మాట్లాడితే లోకేష్ గారు ఓడిపోయారు, లోకేష్ గారు ఓడిపోయారు. హే, ఒకనొక సందర్భంలో నువ్వు ఓడిపోయిందానివేనమ్మా, ఒకనొక సందర్భంలో నువ్వు ఓడిపోయిందానివే, నేను ఓడిపోయిన వాళ్ళమే. ఆఖరికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి వరకు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళే. కానీ ఓడిపోయినప్పటికీ కూడా కాళ్ళకి బలపం కట్టుకున్నట్టుగా ఊరూరా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ గారి నాయకత్వం చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. మీ తాడేపల్లి పిల్లి, పులివెందల పులి కాస్త ఈరోజు తాడేపల్లి పిల్లి అయిపోయింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బయటికి రావాలంటే 2,000 మంది పోలీస్ పహారా లేకుండా, పరదాలు లేకుండా, కనీసం షాపులు ఓపెన్ కూడా చేసుకోలేని దుస్థితిలో వ్యాపారస్తులందరూ బాధపడతా ఉంటే ఒక మోనోపోలో లాగా, ఒక తీవ్రవాది లాగా ఈరోజు ఒక సీఎం రోడ్ల మీదకి వెళ్తున్నాడంటే ఒకసారి ఇప్పుడు ఏ కలర్ చీర కట్టుకోవాలి మీ సీఎం, మీ జగన్ అన్న? అది నువ్వు పంపించమంటే బ్లూ కలర్ చీర పంపించడానికి మా వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఈ చీర కాన్సెప్ట్ తీసుకొచ్చింది వాసిరెడ్డి పద్మగారు. నేను ఒకటే అంట, భారతీయ సంప్రదాయం ప్రకారం చీర అన్నది చాలా సాంప్రదాయ వస్త్రధారణ. దాని గురించి ఇంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే. కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి విషయం చెప్తున్నా. ఒకటేంటంటే ఈరోజు తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలన్నా 2,000 మంది పోలీస్ వాళ్ళు లేకుండా, ఒక్కొక్క ఇంటి దగ్గర 2 కానిస్టేబుల్ లేకుండా, కనీసం సెక్రటేరియట్కి వెళ్ళి తన ఆఫీస్లో దర్జాగా కూర్చోలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి చరిత్రలోనో ప్రపంచంలోనో ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. అవునా కాదో ఒకసారి ఆలోచించండి. ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఇతగాడు లోపల ఇంట్లోంచి బయటకు వస్తానంట పోలీసులు అందరూ కూడా పహారా కాయడం ఒక ఎత్తు అయితే షాపులు మూసేయాలి, ఇళ్ళల్లో అన్ని కిటికీ తలుపులు వేసుకోవాలి. ఎప్పుడు చిన్నప్పుడు ఏదో బందిపోట్ల సినిమా చూసేవాళ్ళం, బందిపోటు రోడ్డు మీదకి వస్తూ ఉంటే అందరూ కూడా తలుపులు వేసేసుకొని ఇంట్లోకి పరిగెట్టుకుని పారిపోయేవారు. అలాంటి ఈరోజు బందిపోటులాగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఊరు బయటకు వస్తే కనుక పరిస్థితి అలా నడిపిస్తున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉన్న హౌస్ గురించి మాట్లాడేవాళ్ళు. సిగ్గుందా అసలు, బుర్రలు పనిచేస్తున్నాయా? ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా అనిపిస్తుందంటే నాకు అర్థం కాని ఏంటంటే మాట్లాడితే మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వు వస్తుంది. అంటే ఈవిడ నాలెడ్జ్ ఎంతవరకు ఉందంటే మహిళా సాధికారత సాధించడం అంటే కచ్చాబాదంకి డ్యాన్స్ వేసినంత ఈజీ అనుకుంటుందేమో. లేకపోతే మహిళా సాధికారత అంటే ఆ జబర్దస్త్ లాంటి షోలోని డబుల్ మీనింగ్ డైలాగులకి నవ్వు రాకపోయినా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకున్నంత ఈజీ అనుకుంటుందేమో మహిళా సాధికారత అంటే. నేనేమంటున్నానంటే ఒక మహిళా సాధికారత అంటే నెలకి నేను సంపాదించుకోవడానికి ఇంత డబ్బులంటూ నేను కూడగొట్టుకోగలుగుతున్నాను, నా బిడ్డ క్షేమంగా ఉంది, నా బిడ్డలు శుభ్రంగా చదువుకుంటున్నారు, నేను ఆనందంగా ఉంటున్నాను అనే కుటుంబానికి భరోసా కల్పించేటంత ప్రభుత్వం, అది మహిళా సాధికారత అంటే. అంతే తప్పించి నా ఆడపిల్లని బయటకు తీసుకెళ్లాలంటే భయం, ఇంట్లో ఉంచాలంటే భయం, చంటి పిల్లని ఎవరి దగ్గర వదిలి బయటికి వెళ్ళాలంటే భయం, కనీసం తన భర్తతో బయటికి వెళ్ళినా కూడా అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారంటే ఎంత దారుణం. ఇదా మహిళా సాధికారత? ఇదా నువ్వు చెప్తున్న మహిళా సాధికారత? వీళ్ళ గురించా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడుతున్నావు? నేను ఒకటే మాట్లాడుతున్నా, కాబోయే భర్తతోనే సీతానగరంలో నీ సీఎం ఇంటికి కోతవేటు దూరంలో కూర్చుంటే, నీ సీఎం ఇంటికి కోతవేటు దూరంలో కూర్చుంటే అక్కడికి వచ్చి గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అందులో ఒక్కడిని పట్టుకోలేదు వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిని కూడా పట్టుకోలేనంత దుస్థితిలో ఉంటే ఇప్పుడు చెప్పు ఎవరు కట్టుకోవాలా చీర? అది నీ విజ్ఞత వదిలేస్తున్నా. ద సేమ్ టైం తన భర్తతో ఒక పెళ్లికి వెళ్ళి వస్తూ ఉంటే తన భర్తను చెట్టు కట్టి తనకు భర్త కళ్ళెదురుగానే ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లని ఆడబిడ్డని మానభంగం చేస్తే నోరు మెదపని సీఎం అతనికి చెప్పండి ఏ రంగు చీర కట్టుకోవాలో మీరే చెప్పండి. ఈరోజు ఒక చిన్న ఆడబిడ్డ 14 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాల ఒక దివ్యాంగురాల మీద విజయవాడ నడిబొడ్డులో
ముప్పై గంటల పాటు అత్యాచారం జరిపితే అందరూ ఉండగా ఏదో తుప్పల్లోకి తీసుకెళ్ళో ఎక్కడో తీసుకెళ్ళో కాదు, వందలాది మంది తిరిగే ఒక హాస్పిటల్లో ఒక లిఫ్ట్ పక్కన ఆ బిడ్డని ముప్పై గంటల పాటు అత్యాచారం జరిపితే దాని గురించి కూడా నోరు మెదపలేని స్థితిలో నీ సీఎం ఉన్నాడంటే ఇప్పుడు చెప్పు ఎవరు చీర కట్టుకోవాలో, ఏ రంగు చీర నువ్వు పంపిస్తావు, ఎంతమంది ఆడబిడ్డలు చచ్చిపోయారు నువ్వు మాట్లాడితే సెక్స్ రాకెట్ గురించి, అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరో ఉండేవారు కాల్మని అని, ఏ నీ దగ్గర అధికారం లేదా, ఆ కాల్మని కేసు మళ్ళీ బయటది, ఆ సెక్స్ రాకెట్లు ఎవరున్నారో చూడు, ఏ 3 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా నిజంగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ మీకు ఉందని ఎక్కడో ఒక చిన్న దారపోగంత లింక్ దొరికితేనే లాగుతారు కదా మీరు, అటువంటిది ఈరోజు మీరేం చేస్తున్నారు అక్కడ కూర్చొని, అంటే నేను ఏమంటున్నానంటే మీ చేతులు అధికారం ఉన్నా చంద్రబాబు నాయుడు గారినే బ్లేమ్ చేస్తావు, అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారినే బ్లేమ్ చేస్తారు, మీకు ఒకటి ఏంటంటే ఒక ఫోబియా, చంద్రబాబు నాయుడు గారిని చూసేసరికి ఒక ఫోబియా క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతి గారి గురించి మాట్లాడితే మేము ఊరుకోం, ఏం చేస్తారు మేము మాట్లాడతాం, ఆడబిడ్డలను రక్షించుకోలేని అసమర్థ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మేము ఇలానే మాట్లాడతాం, అతను వాళ్ళ భర్త సీఎం అవ్వటానికి ఎన్నో అబద్ధమైన వాగ్దానాలను ప్రజలకిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పటికీ కూడా మహిళా సంక్షేమం గురించి మాట్లాడలేని సందర్భం గురించి వాళ్ళ సహజన్మదారిని భారతి గారి గురించి మాట్లాడతాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరిచ్చే వార్నింగ్లకి జడిసిపోయి గజగజ ఉనికి వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ, మాత్రం మేము మాత్రం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు జోలికి వస్తే ఈరోజు చూశారు కదా ఎలా ఉందో, ఎట్ ద సేమ్ టైం లోకేష్ బాబు గారు జోలికి వచ్చినా కూడా మిమ్మల్ని బయటికి లాగి మీ బండారాలన్నీ బయట పెట్టే క్రమంలో తెలుగు మహిళ ఉంటుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.